కాస్ట్ ఎక్కువ ఇంత రేట్ ఉంటే అసలు ఉల్లిపాయలు ఏం కొనుక్కుంటామండి మేము? అసలు ఉల్లిపాయ లేకుండా ఏ కూర వండరు. ఉల్లిపాయ లేకుండా ఏ కూర వండినప్పుడు అంత రేటు పెట్టుకొని కొనాలంటే చాలా కష్టం. పచ్చిమిరకాయలే 20 రూపాయలకి ఇస్తున్నారు, 30 రూపాయలకి ఇస్తున్నారు. అలాంటిది ఉల్లిపాయలు అంత రేటుకి ఇస్తే కష్టం కదా. అనూహ్యంగా ఉల్లిపాయలు ధరపడం ఆలోచించండి. నేను అనుకోవటం గవర్నమెంట్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల అనుకుంటున్నాయండి. వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకొని బియ్యాన్ని ఎట్లా క్రమబద్ధంగా చేశారు, వీటిని కూడా ఎట్లా చేస్తే నిత్యావసర వస్తువులు కదా, ఇది నిత్యావసర వస్తువుల మీద దృష్టి పెడితే బాగుంటుందని మా ఉద్దేశం. ఇవాళ 500 చెల్లి ఖర్చు పెడితే 200 మిగిలింది. ఉల్లిపాయలు తీసుకున్నాం, తర్వాత కూరగాయలు తీసుకున్నాం, అంతే 300 రోజుకి. రోజుకి 300 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలండి? గవర్నమెంట్ చర్య తీసుకుంటుంటారా దీని మీద? తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంటారు మీరు? గవర్నమెంట్ మీడియాలో చెప్తున్నాండి, నిత్యావసరాల వస్తువుల మీద క్రమబద్ధీకరణ రేట్లు నిర్ణయిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. లేదా వాళ్ళన్నా తీసుకొని పంపిణీ చేయాలి. ఏది రేషన్, ఇప్పుడు మాకు రేషన్ కార్డు ఉంది, బియ్యం ఇస్తున్నారు, హాయిగా బియ్యం అంటున్నాం. కానీ కూరగాయలు కొనాలంటే ఇప్పుడు 1 రూపాయి బియ్యం తీసుకొచ్చి మేము ఇంట్లో వండుకుంటున్నాము. ఇక్కడ 50 రూపాయలు పెట్టి ఉల్లిపాయలు కొనుక్కోవాలంటే ఏం కొనుక్కుంటాం మేము? కష్టం కదా. వీటిని కూడా నిత్యావసర వస్తువుల్లో కానీ దీనిలో ఉన్న పెడితే బాగుంటుందని మా ఉద్దేశం. కందిపప్పు పెట్టారు, తీసుకుంటున్నాం. ఇవి కూడా పెడితే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే మీ ఉద్దేశం అంటే రేషన్ ద్వారా మీకు పంపిణీ అడుగుతున్నారు? ఆనియన్స్ కూడా? అవును. అంటే సబ్సిడీ ఇచ్చే విధంగా, సబ్సిడీ ఇచ్చే విధంగా వస్తే బాగుంటుంది. మరి 50 రూపాయలు ఉల్లిపాయలు 50 రూపాయలు ఏంటండి? ఉల్లిపాయలు 4 పిల్లలు వేస్తాము కూరలో, దానికోసం 50 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవాళ 10 కిలోలు ఉల్లిపాయలు తీసుకొని వెళ్దామని నేను ఇంటికి ఇక్కడికి వస్తే రైతు బజారు 2 కిలోలు తీసుకొని వెళ్తున్నాను 100 రూపాయలు పెట్టి. ఏం చేస్తాం?